మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము మా 8 మంది పార్టిసిపెంట్స్ తో ఇవాళ ఏ గ్రూప్ వచ్చారో వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ ఏంటో తెలుసుకుందాము లెట్స్ ఇన్వైట్ అవర్ లవ్లీ 8 పార్టిసిపెంట్స్ భవానీ నేను జాబ్ చేస్తున్నాను అంతేనా అంతే జాబ్ చేస్తున్నా ఓకే సృజన కొత్తపేట నుంచి ఓకే పద్మావతి ఎంఎస్సీ సెకండ్ ఇయర్ ఏ పద్మావతి పద్మావతి ముద్దస్తున్నావే దగదగ ముద్దస్తున్నావే నెక్స్ట్ అందన డిగ్రీ చదువుతా ఓకే రజని ఫ్రమ్ కొత్తపేట అండ్ నేను సింధుజ నేను గూగుల్ లో జాబ్ చేస్తున్నా కొత్తపేట నుంచి వచ్చాను ఓకే గూగుల్ తల్లి నా పేరు శ్రీలేఖ విల్చుకునా నుంచి వచ్చాను ఓకే సో పరిచయాలు అయిపోయాయి ఇక మనం బోలో రాణి క్యాచ్ అయ్యి ఆడేద్దాము ఆడేద్దాం బోలో రాణి క్యా చాహియే లో మీరు ఒక గేమ్ ఆడబోతున్నారు అండ్ ఇందులో నుంచి ఒక గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు ప్రైజ్ నంబర్ 3 వెట్ గ్రైండర్ ప్రైజ్ నంబర్ 2 హోమ్ అప్లయన్సెస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అండ్ ప్రైజ్ నంబర్ 1 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ ప్రైజ్ నంబర్ 3 రావాలి అంటే 60 పాయింట్లు 2 రావాలి అంటే 60 కన్నా ఎక్కువగా 1 రావాలి అంటే 80 కన్నా ఎక్కువ పాయింట్లు రావాలి మరి మీరందరూ కలిసికట్టుగా ఆడబోతున్నటువంటి గేమ్ ఏంటంటే ఇద్దరు పార్టిసిపెంట్స్ ఆ టీవీ స్క్రీన్ లాంటి దాని యువతల ఇంకో ఇద్దరు అవతల నించొని ఉంటారు యువతల నించున్న వాళ్ళు బంతుల్ని లోపల నుంచి విసిరితే అవతల నించున్న వాళ్ళు ఫ్రేమ్ పైన నుంచి విసిరేసి యువతల వాళ్ళు క్యాచ్ పట్టాలి క్యాచ్ పట్టిన తర్వాత దాన్ని ఈ బుట్టలో వేసేసుకోవాలి ఈ బుట్టలో వేసుకున్నటువంటి బంతుల్ని అక్కడ నించున్నటువంటి ఇద్దరు పార్టిసిపెంట్స్ తీసుకొని మళ్ళీ అదే రింగుల్లో నిలబడి ఇక్కడ బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని ఒక ఆవిడ ఈ బుట్టని ఇలా తిప్పుతూ ఉంటారన్నమాట అందులోకి పడేలాగా వేయాలి ఇక్కడ పట్టేసిన వాటిని అక్కడ నించున్నటువంటి ఇంకొక ఆవిడ సీడీ పైన బంతిని పెట్టుకొని నడుచుకొని వెళ్ళి సీడీని బంతిని అక్కడ పెట్టేయాలి నడుచుకొని వెళ్ళేటప్పుడు పట్టుకోకూడదు ఓకే ఓకే ఇప్పుడు ఎవరు ఎక్కడ నించుంటారు అనేది మీరు డిసైడ్ చేయాలి రండి మాట్లాడుకోండి Ready 1 2 3 go Speed speed Oho appo chaala adastunnaru ee miss moment ni friend baaga upamma baaga upu nee body kuda ugali itla manchi fast fast no vadina na thonda thonda chey gas vetta speed speed na ball रजनी गजनी ला उठ ना रजनी रजनी पास पास प्यारे के वाले वाला आट आड़ ए बॉल से कोई ए ए बॉल से वैसे कमान तो बॉल ना कर दे कमान चंदन ना ए चंदन ना अकड़ अकड़ आवे जब पंडे आवे पास 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 स्पीड से ఈ రెండిటి బంతులు పాపం ఎగిరిపోవడంతో ఓన్లీ మూడే మిగిలాయి 20 20 20 60 పాయింట్లు ప్రాబబ్లీ ఇంకా ఒక్కటి ఎక్స్ట్రా పెట్టుంటే మీకు రెండో గిఫ్ట్ వచ్చేది ఇప్పటికి మాత్రం బెడ్ గ్రైండరే
మీరు గేమ్ ఆడేసి గిఫ్ట్ ఏంటో డిసైడ్ చేసేసుకున్నారు ఇక ఎవరు ఎవరితో ఆడతారు అనేది చూద్దాం ఎవరంత గల్లీ దోస్తులు అవుతారో అందరం గల్లీ ఎవరు పోడియం దోస్తులు అవుతారో చూద్దాం ఈ రోజు మన టీం పేర్లు దహీపూరి పానీపూరి బేల్పూరి అండ్ సేవ్పూరి చపాతీలంటూరి बुलेट लगाओ दहीपुरी टीम वाले रेडी అయిపోయారు ఇప్పుడు బేల్పూరి టీమ్ లోకి భవానీ అండ్ హితశ్రీ పానీపూరి టీమ్ రజని అండ్ శ్రీలేఖా కరెంటు తీగలపై కపడే డాలు వీణా తీగలపై గిటార్ మారో మారో డించక 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 మ్యాగీ నూడిల్స్ తో బిర్యానీ చెయ్యి ఘాటు తక్కువైతే రేడియో మిర్చి వయ్యి ఫైనలీ సేవ్ పూరి సుజన అండ్ చందన మొదటి రౌండ్ ఆడేద్దాము మన మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా 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 చెప్పేసే రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళు ఒక పదం ఇంకొకళ్ళతో చెప్పించారు ఇందులో మీరు వాడకూడని పదాలు కూడా ఉన్నాయి అవి కూడా మేము కార్డు మీద రాసాం అవి వాడకుండా అవతల వాళ్ళతో చెప్పించాలి హీరో హీరోయిన్ల పేర్లు వచ్చినప్పుడు మీరు వాళ్ళ సినిమా పేర్లు లేదా వాళ్ళ పాటలు వాళ్ళ ఫేమస్ మూమెంట్స్ ఉంటాయి కదా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా సంపు బాబు ఉన్నాడు ఇట్లా అలా చేయొచ్చు మీరు ఓకే సో ఇప్పుడు నాకు దహీపూరి కావాలి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూసుకోండి అన్ని ఒకసారి ఇది చెప్పించాల్సిన పదం ఇది వాడకూడని పదాలు ఓకే ఒకటి నీ దగ్గర పెట్టుకో మిగిలిన నాకు ఇచ్చి ఆల్రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ గల్గలం అనేవి గజ్జలు ఇంకో గజ్జలు కాకుండా గల్గలం ఇంకేం బొమ్మలు పిల్లలు ఆడుకునే బొమ్మలు గల్గలం అనేవి గాజులు రైట్ ఆన్సర్ సౌత్ లో ఉంటది కేరళ రైట్ ఆన్సర్ అబ్బా అది పెట్టి పక్కన ఇదిగో పాడొచ్చు ఏదైనా చెప్పు చెప్పు తొందర చెప్పు సినిమా పేరు చెప్పొచ్చు ఆట సినిమా హీరోయిన్ ఆట సినిమా హీరోయిన్ చెప్పు 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 ఒకరు పోకిరి హీరోయిన్ ఇలియానా ఓ రైట్ ఆన్సర్ చెట్టు పెట్టుకునేది వాచ్ ఓకే రైట్ ఆన్సర్ మనం ఇద్దరు ఇద్దరు వెళ్ళే వాహనం బైక్ బా రైట్ ఆన్సర్ లాస్ట్ 5 సెకండ్స్ వేసవికాలంలో ఎక్కువ వేసుకునేది స్వెటర్ వేసవికాలంలో వేసుకునేది వేసవికాలం అనేసే ఒకసారి అయిపోయింది వేసవికాలం అనకుండా ఇప్పట్లో వాడేది అనేది చెప్పుంటే ప్రాబబ్లీ చెప్పేదేమో ఎనీవే చాలా బాగా ఆడారు 50 పాయింట్స్ ఇప్పుడు మన సేవ్పూరి టీం వాళ్ళు వస్తారు రండి అమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైల పబ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు నడుముదు చూస్తే సూపర్ ఎక్సైట్మెంట్ తో వచ్చారు వీళ్ళు మొత్తం 60 పాయింట్లు సంపాదించేలాగా నాకు అనిపిస్తున్నారు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను చెప్పు ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ మళ్ళీ అది ఫెస్టివల్ ఉంది పండగ ఉంది ఒకటి కృష్ణాష్టమి
ఉంటాడు కదా కృష్ణుడు. రైట్ ఆన్సర్. మనం దానికి తాళం వేస్తాం. తాళం వేస్తాం, అందులో అన్ని దాచుకుంటాం. బీర్మా. రైట్ ఆన్సర్. ఇన్ని విజయాల సినిమాస్ ఉన్నాయి. ఒక మూవీ 100 సినిమాస్ తో పాటు చిరంజీవి. చిరంజీవి 100 చాలా జోక్స్ చేస్తారు. పొడవుగా ఉంటారు, ముక్కు పొడుగు ఉంటది. అంటుంది కదా కితకితలు సినిమా. అల్లరి నరేష్. రైట్ ఆన్సర్. నీ అంకమ్మ తీసుకో. ఇది మనం ఎక్కడికి వెళ్ళాలంటే రాస్తాం టికెట్. ఎంట్రెన్స్ కి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ కి రాస్తాము కదా ఎగ్జామ్. పరీక్ష. పరీక్ష. రైట్ ఆన్సర్. పరీక్షలు. ఇది మనం సాంబార్ లో ముల్లంగి సాంబార్ అని వాడేశావు. యా వెరీ గుడ్. కాదు వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగుంది. ఈమెమో ఆమె చెప్పకపోతే చెప్పుతాం. ఈమెమో ఆమె అయిపోయింది. అసలు టైం అయిపోయింది. ఫైనలీ కృష్ణుడు, బీరువా, పరీక్షలు, అల్లరి నరేష్ 4 చెప్పించారు. 40 పాయింట్. రండి పానీపూరి వాళ్ళు. పానీపూరి వాళ్ళు మంచిగా కొంచెం ఘాటుగా కొంచెం తీయగా బాగున్నారు. ఇప్పుడు ఎలా ఆడతారో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ఎవరు చేస్తారు? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. సో ఆన్సర్ చెప్పేది నువ్వు. సరే ఇవన్నీ ఒకసారి చూసుకో. నువ్వు ఒక పదం చెప్పిన తర్వాత అయిపోతే అది అక్కడ పెట్టేసే నేను ఇంకొకటి కార్డ్ నీకు ఇస్తాను. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వేసవి వానాకాలంలో మనం యూజ్ చేస్తాం ఎక్కువ. వాన అనే పదం వాడేసావు. నెక్స్ట్ పదానికి వెళ్ళిపో. అది పక్కన పెట్టి ఇదిగో. వాడకూడని పదాలు ఇందులో మనీ ఆర్డర్, లెటర్, ఇవి వాడకు. మనం ఎక్కడ ఉన్నా వచ్చి తెచ్చిస్తారనమాట వాళ్ళు. పోస్ట్ మ్యాన్. రైట్ ఆన్సర్. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే. దాంట్లో హీరో. దాంట్లో హీరో పేరు. దాంట్లో హీరో పేరు చెప్పు తొందరగా. తెలియదా? హీరో పేరు చెప్పు. వరుణ్. చెప్పు చెప్పు. కరెక్టే నువ్వు చెప్పేది. చెప్పు తొందరగా. వరుణ్ సందేశ్. వరుణ్. రైట్ ఆన్సర్. పాపా నువ్వు చాలా కష్టపడి చెప్పావమ్మా తల్లి. వరుణ్ సందేశ్ దగ్గర అటకాయించి అటకాయించి ఫైనలీ చెప్పింది. వాన అనే పదం వాడేశావు. అక్కడ పుట్టగొడుగులు చెప్పించాల్సింది. తర్వాత పోస్ట్ మ్యాన్ చెప్పావు. వరుణ్ తేజ్ చెప్పావు. 20 పాయింట్. చాలా తొందరగా పెళ్లి చేసేసుకున్నావు అమ్మా. మేడం ఆయన ఫీల్ అవుతారు మీరు అలా అంటే. ఆయన కూడా తొందరపడి చేసుకున్నట్టే కదా. మా బావ కోసం చేసుకున్నాను. ఓ మీ బావ కోసం మీ ఆయన చేసుకోవాల్సి వచ్చిందా? భేల్పూరి కమాన్. ఓకే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను చెప్తాను. ఇదిగో మొదటిది స్టార్ట్. మనం లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు దాంట్లో వెళ్తూ ఉంటాం. బస్. ట్రైన్. రైట్ ఆన్సర్. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లలో కొనుక్కొని తింటాం. పాప్కార్న్. రైట్ ఆన్సర్. బాగా మాస్ సాంగ్స్ బాగా పాపులర్ అయిన మ్యూజిక్
పాపులర్ అయిన మ్యూజిక్ గర్ల్ డైరెక్టర్ పాపులర్ అయిన పర్సన్ బాగా మ్యూజిక్ వాయిస్ ఆయన దేవిశ్రీ ప్రసాద్ రైట్ ఆన్సర్ మనం స్కూల్ కి వెళ్తే వాళ్ళు చెప్పేది వింటాం ఎవరు చెప్తే వింటామో వాళ్ళు రైట్ ఆన్సర్ మనం రోజు కర్రీస్ లో యూస్ చేస్తాం ఉప్పు కారం నూనె అది వెజిటేబుల్ ఆనియన్ వెజిటేబుల్ వాడేసావు కూరగాయ ఓ షిట్ ఇంకొకటి మనము అడవికి వెళ్తే దాన్ని తీసుకొని వెళ్తాం రాబిట్ అడవికి వెళ్తే దాన్ని తీసుకొని అడవికి వెళ్తే దాన్ని లేకుండా మనం వెళ్ళాం ఎందుకంటే వాటిని చంపడానికి అయినా మేము ఇచ్చిన పదం వేటగాడు నువ్వెందుకు తీసుకెళ్తాము తీసుకెళ్తాము పైగా ఇవేమో అడవికి తీసుకెళ్తాం అంటే రాబిట్నంట ఎందుకో నువ్వు రాబిట్ని ఎందుకు తీసుకొని వెళ్తావు అడవికి బాగుంటుందా ఇట్లా చంకలో పెట్టుకుని వెళ్తావా పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళడం విన్నాను ఈమె కుందేలను పెట్టుకుని వెళ్తుంది చంకలో ఎందుకంటే వేటలో ఇంకేది దొరక్కపోయినా ఇది నేను పట్టుకొచ్చాను అని చెప్పడానికి సో మీరు రైలు పాప్కార్న్ టీచర్ దేవిశ్రీ ప్రసాద్ 4 కరెక్ట్ 40 పాయింట్స్ తదుపరి రౌండ్ నేను నానని ఓకే ఇప్పుడు మీకు రెండో రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనున్నానని అంటే సెలబ్రిటీస్ ఉన్నారు అని ఈ రౌండ్ లో మీకు హెల్ప్ చేయడానికి ప్రతి టీం వాళ్ళని 4 క్వశ్చన్స్ అడుగుతాము మీరు డైరెక్ట్ గా ఆన్సర్లు చెప్పేస్తే మీకు 20 పాయింట్స్ వస్తాయి రాంగ్ ఆన్సర్ చెప్తే పాయింట్లు రావు అలా కాకుండా మీరు సెలబ్రిటీ హెల్ప్ తీసుకుంటే సెలబ్రిటీ చెప్పినటువంటి ఆన్సర్ మీరు చెప్పాలి అండ్ మీకు 10 పాయింట్స్ వస్తాయి ఒకవేళ అది రాంగ్ అయితే మీకు పాయింట్లు రావు మేమేం చేయలేము ఈ రోజు సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం ఆది జబర్దస్త్ నుంచి కావ్య మనసు మమత నుంచి జబర్దస్త్ అప్పారావు గారు ద క్యూట్ లిటిల్ బాయ్ కార్తిక్ ఏ కార్తిక్ అవినాష్ రాలేదా ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సన్నీ సరదాగా కాసేపు నుంచి వీళ్ళు వచ్చారు ఇవాళ హెల్ప్ చేయడానికి నీ పని గోవింద వీళ్ళకేం తెలుసు ఏమిటో సరే ఇప్పుడు మనం మొదలెడదాము బేల్పూరి టీం రెడీ మీ ఫస్ట్ క్వశ్చన్ సూర్య కిరణాల నుంచి లభించే విటమిన్ ఏది విటమిన్ డి బుధవారం వస్తుంది రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ వాయుపుత్రుడు అని ఎవరిని అంటారు సూర్యుణ్ణి వాయుపుత్రుడు హనుమంతుడు మరి సూర్యుడు అన్నావు మర్చిపోయా హనుమంతుడిని వాయుపుత్రుడు అంటారు కరెక్ట్ ఆన్సర్ 20 చాలా బాగా ఆడుతున్నారు రెండు క్వశ్చన్స్ కి హెల్ప్ తీసుకోకుండానే చెప్పేశారు మూడో ప్రశ్న కుతుబ్ మినార్ ఎవరు కట్టించారు కుతుబ్ మినార్ ఎక్కడుంది ఢిల్లీలో ఉంది షాజహాన్ ఓకే ఆన్సర్ చెప్పేశావు హెల్ప్ తీసుకోకుండా షాజహాన్ కట్టించింది ఏంటో తెలియదా నీకు ఆయన ఎందుకు కుతుబ్ మినార్ కూడా కట్టిస్తే డబ్బులు సరిపోవాలి కదా వాళ్ళ వైఫ్ అక్కడ కూడా కట్టిమన్న అంతేనమ్మా మొగుళ్ళకి వచ్చిన తిప్పలు ఇంత అంతా కాదమ్మా పెళ్ళాం ఏం చెప్పి అది కట్టించాలి కొట్టించాలి మీ హస్బెండ్ కూడా అలానే చేస్తున్నారా అమ్మా తాజ్ మహల్ సమాధమ్మా నాకొద్దు నేను కట్టించమని అడగలేదు రాజా నాకొద్దు రాజా సో నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ పులి కుతుబ్ షా దీనికి అప్పారావు గారు ఏం చెప్పారో నేను వినాలనుకుంటున్నాను అప్పారావు గారు చెప్పండి కుతుబ్ మినార్ ఎవరు కట్టించారు కులీ కుతుబ్ షా అబ్బా అంత స్టేబుల్ గా నించొని అంత స్థిత ప్రజ్ఞతతో కులీ కుతుబ్ షా అని మీరు చెప్పారంటే ఆన్సర్ ఎవడో లీక్ చేశాడు ఎవడు రాడు నేనే సరే 4 దానికైనా తెలియకపోతే హెల్ప్ తీసుకో అప్పారావు గారు ఎంత బాగా చెప్పారు ఓకే ఓకే నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాధ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ పేరు ఏమిటి కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్ బేల్పూరి టీం వాళ్ళు బీభత్సంగా ఈ రౌండ్ ఆడి 60 పాయింట్లు సంపాదించేసుకున్నారు వండర్ఫుల్ ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ ఉన్నాయి ఒక టీం ఎలిమినేట్ అయిపోతుంది అది ఏ టీమో చూసుకోండి మరి ఇప్పుడు ఆడతారు మన సేవ్పురి టీం మీ ఫస్ట్ క్వశ్చన్ మన సూర్యమండలంలో ఎక్కువ వేడిగా ఉన్న గ్రహం ఏది హెల్ప్ ఎవరు మన సూర్యమండలంలో ఎక్కువ వేడిగా ఉన్న గ్రహం ఏది ప్లూటో ప్లూటో అని నేను అనుకుంటున్నాను మరి మీకు ఏమైనా తప్పు అయితే నాకు తెలియదు సారీ ప్లూటో ఆయన ఏంటి ప్లూటో అన్నాడు ప్లూటో డ్రమ్మోనా ప్లూటో ప్లూటో ఈస్ ద రాంగ్ ఆన్సర్ ఇట్ ఈస్ శుక్రుడు వీనస్ వీనస్ అసలు ప్లూటోని మొన్న మధ్య ఇది గ్రహం కాదు పోహ అని కూడా అనేసారు అది ప్లూటో అని ప్లూటో అని చెప్పాడు మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది ఆ ప్లేస్ ఏమంటారు భూమి మీద 4 ఇప్పుడు సెట్ లో జరుగుతుందా అది ఎక్కడ జరిగింది భూమి మీద భూమి మీద ఇట్రా ఇక్కడ
ఎక్కడ జరిగింది అంటే పేజ్ నంబర్ 16 నుంచి 23 మధ్యలో జరిగింది చూసుకోండి టీచర్ అన్నారంట. హిట్లర్ ఎవరు అంటే ఒక బొమ్మ గీసి వీడే అన్నాడు అంట. అలా ఉంది. ఎక్కడ జరిగింది అంటే ఎక్కడ జరిగింది ఇక్కడ మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నామా, అలాగే అది ఒక ప్లేస్ లో జరిగింది అది చెప్పు. అమ్మో లంచం అను కొనుక్కుంటుంది. నేను అమ్ముడి పోను చెప్పు హెల్ప్ అని. సెలబ్రిటీ హెల్ప్ తీసుకో. నా అలాంటి సెలబ్రిటీ హెల్ప్ ఎందుకు గాని అతి సిసిసి అప్పారావు కావాలా? అప్పారావు గారు చూసారా ఎంత డిమాండ్ అమ్మాయిలకు మీరంటే. పెద్దవారు కదా నమ్మకంతో పెద్దవారంట. అమ్మో అప్పారావు గారు చెప్పండి. మహాభారత యుద్ధం ఎక్కడ జరిగిందబ్బా? కురుక్షేత్రం. కురుక్షేత్రం. కురుక్షేత్రం కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మన దేశ ఆర్థిక మంత్రి ఎవరు? నన్నే అడిగినారా? పోనీ ఆమెను అడుగుతా. చెప్పవే. మనం ఇంకా గ్రేట్ అన్న ఇద్దరికి రా. జనరల్ నాలెడ్జ్. ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ? కేసీఆర్. కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. అది కూడా తెలియదు. సరే చెప్పి, ఇప్పుడు తెలియకపోతే హెల్ప్ తీసుకో. మన దేశ ఆర్థిక మంత్రి ఎవరు కార్తిక్? ఫైనాన్స్ మినిస్టర్ అంటే ప్రతిసారి మారుతుంటాడు, ఇంకో 2 ఏళ్ళు అయితే ఆయన కూడా మారుతాడు. ఆయన పర్లేదు చెప్తా. రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్. అరుణ్ జైట్లీ గారు తెలీదా? కరెక్ట్ గా నువ్వు వెళ్ళి ఆయన్ని అడిగావు. అదే ఇప్పుడు మా సన్నీ ఏమన్నాడో చూద్దాం. సన్నీ, మన దేశ ఆర్థిక మంత్రి ఎవరు? మా ఇంట్లో ఫైనాన్స్ మొత్తం మాదిరే చూసుకుంటారు. నాకు ఆడ తప్ప ఇంకెవరు తెలియదు. సూపర్ ఆన్సర్ ఇచ్చాడు కదా. అసలు ఇద్దరిద్దరే. కార్తిక్ ని అడిగినా మీకు లాభం లేకుండా పోయింది, సన్నీని అడిగినా అలాగే ఉండేది. ఆదిని అడిగి చూద్దాం. ఆది, నీకు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో తెలుసా? మన దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. నేను ఫస్ట్ అడిగితే తప్పు చెప్పండి, ఇప్పుడు అడగనే కరెక్ట్. టైం రాలే. నిత్యా మేనన్ నాని కలిసి నటించిన సినిమా పేరు? అబ్బా నేను మొదలెట్టక ముందే ఆడ ఫినిష్ చేసింది. కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్. మీ స్కోర్ 30 ఈ రౌండ్ లో. దహిపురి రెడీ. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నది పైన ఉంది? మూసీ నది. కృష్ణా నది. మూసీ నది చెప్పేశావు నువ్వు. మూసీ నది కదా. ఇప్పుడు రెండు చెప్పు, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకో. మూసీ నది. రాంగ్ ఆన్సర్. కృష్ణా నది కరెక్ట్ ఆన్సర్. ఓ మై గాడ్. నేను రెండిట్లో ఒకటి చెప్పంటే కూడా మూసే చెప్పింది. లంకలో సీతాదేవిని రావణుడు ఎక్కడ ఉంచాడు? చెట్టు కింద. ఎవరా చెప్పింది? ఇంకమ్మ నిన్న ఎవరు అడిగారు అసలు? నేను అడుగుతుంది హాల్లోనా కిచెన్ లోనా కాదు, కరెక్ట్ గా నాకు ప్లేస్ కావాలి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయరా. లంకలో సీతాదేవిని రావణాసురుడు ఎక్కడ ఉంచాడు? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏనా? అది క్లూ. అది సీతాదేవి గారిని అంటే ఎక్కడ ఉంచారు? రావణుడు లంకలో సీతాదేవిని తీసుకెళ్ళిన విషయం తెలుసు, కానీ ఎక్కడ ఉంచాడంటే అదేదో వనం వస్తుందండి, అశోకవనం. అశోకవనం కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. అబ్బా బతికించాడు. అక్కడ ఉన్నప్పుడే కదా మన ఆంజనేయ స్వామి వెళ్ళి ఉంగరం చూపించి రాముల వారు పంపించారు, ఇవన్నీ అక్కడే జరిగింది అన్నమాట. అంటే అప్పట్లో మేము లేం కదా, అందుకే. అంటే నేను అప్పటి నుంచి ఉన్నానా? మీరు ఇంటెలిజెంట్ కదా, మీరు జీనియస్ కదా. వెళ్తున్నప్పుడు ఆయన నాకు వాట్సాప్ ఫోటో కూడా పంపించాడు విత్ ఉంగరం. మన రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం అనగానే సగం గాలి వెళ్ళిపోయింది వీడు, మిగతా సగం ఇది విన్నాకపోతుంది. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక విధులు ఎన్ని, అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని? కావ్యానా అప్పారావా? అప్పారావు. అప్పారావు. అప్పారావు గారు, మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక విధులు ఎన్ని? 18. అప్పారావు గారితో వెళ్తాం. 18. ఆయన వయసు చెప్పినట్టున్నారు. యాక్చువల్లీ ప్రాథమిక విధులు అప్పారావు గారు 10 ఇంకో 8 ఎవరు తీసుకొచ్చారండి? దర్శకుడు రాజమౌళితో రెండోసారి పనిచేసిన ఏకైక హీరోయిన్ ఎవరు? అంటే 2 చేశారు ఆవిడ. ఏకైక హీరోయిన్ అనుష్క. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. ఓకే, బేల్పూరి వాళ్ళు 100 పాయింట్స్ తో ఉన్నారు, మన దహీపూరి వాళ్ళు 80 పాయింట్స్ లో ఉన్నారు, సేవ్ పూరి వాళ్ళు 70 పాయింట్స్ తో ఉన్నారు. పానీపూరి వాళ్ళు, మీకు సేవ్ పూరి వాళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు, మీరు ఎక్కువ పాయింట్లు సంపాదించుకుంటే, లేదంటే మీరు ఎలిమినేట్ అయిపోతారు. మన దేశంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు?
ఇంకేంటి సంగతులు? ఏంటి ఇది వచ్చా నీకు నా చెవిలో చెప్పు. ఏమిటి కోబై సరళ తెలంగాణ శకుంతల ఏబిసిడిలో ఒకటి చెప్పమ్మా. బి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఆవిడ ఇంత కష్టపడి ఉండరు. వీళ్ళు చెప్పడానికి కష్టపడినంత అమ్మా. కావ్య చెప్పమ్మా, మౌంట్ ఎవరెస్ట్ అంటే ఎక్కిన మొట్టమొదటి మహిళ ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళారమ్మా. మౌంట్ ఎవరెస్ట్ ఆవిడ ఎక్కారో లేదో నాకు తెలియదు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఈవిడ బచేంద్రి పాల్. మహాభారతంలో అతని ఇష్ట ప్రకారం మృత్యు పొందే వరం ఎవరికి ఉంది? కావాలంటే హెల్ప్ తీసుకో. ఆది మహాభారతంలో ఇష్టానుసారంగా చనిపోయేటువంటి వరం ఎవరికి ఉంది? భీష్మ పితామహ. భీష్ముడు కరెక్ట్ ఆన్సర్, 10 points. అందుకే అంపశయ్య మీదే పడుకొని ఉంటాడు చాలా కాలం, ఆయనకి వరం ఉందన్నమాట. ఆయన టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 5. రైట్ ఆన్సర్, 20 points. 30 వచ్చాయి. ఇప్పుడు మీ స్కోరు 50కి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ కి ఒకవేళ ఆన్సర్ చెప్తే టై అవుతుంది, నేను టై బ్రేకర్ అడుగుతాను. చెప్పకపోతే వీళ్ళు ఉండిపోతారు, మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే. సునీల్ హీరోగా నటించిన మొదటి సినిమా పేరు? అందాల రాముడు. రైట్ ఆన్సర్, 20 points. పానీపూరి అండ్ సేవ్ పూరికి టై అయింది కాబట్టి, ఎవరో ఒకళ్ళు రౌండ్ తర్వాత ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఒక పని చేస్తున్నాం. ఏదైనా ఒక కాయగూర పేరో ఒక టైమింగో చెప్తాను, ఆ కాయగూరతో వచ్చేటువంటి వంటకాలు ఎన్ని కుదిరితే అన్ని మీరు 15 సెకండ్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బెండకాయ అన్నాను అనుకో, బెండకాయ వేపుడు, బెండకాయ పులుసు, బెండకాయ ఇగురు ఇలాగా. సో నేను ఇప్పుడు కాయగూర ఇవ్వట్లేదు, మీ ఇద్దరికి మేము ఇచ్చేది ఏమిటంటే ఎన్ని రకాలు కుదిరితే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ పేర్లు రాయండి. స్టార్ట్. టిఫిన్లు రాయండి. ఇద్దరు ఇలా పట్టుకొచ్చేయండి. సేవ్ పూరి టీం వాళ్ళు ఇడ్లీ, దోశ, వడ, బోండా, బ్రెడ్ ఆమ్లెట్ అండ్ రోస్టెడ్ బ్రెడ్ 6. ఇప్పుడు ఈ వీళ్ళు ఇడ్లీ లడ్డువా? వడా. దోశ వడ సరిగ్గా వేయాలమ్మా, ఇట్లా ఉంత పెట్టి దోశ పూరి బోండా 5 రాశారు వీళ్ళు, 6 రాశారు. ఎలిమినేట్ అవుతున్న టీం పానీపూరి. థ్యాంక్ యూ. మీకు హైవెన్ వారి ప్రెషర్ కుక్కర్. థ్యాంక్ యూ. అలాగే వెళ్ళి ఎంజాయ్ చేయండి. దహీపూరి, బేల్పూరి అండ్ సేవ్పూరి వాళ్ళు ఎంతేంటి ఆడబోతున్నారు? ఎంతేంటి రౌండ్ లో తక్కువ నుంచి ఎక్కువ ధరకి మీరు ఇక్కడ మేము పెట్టినటువంటి వస్తువుల్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వస్తువులన్నీ అగ్రోమెక్ వారు డిస్ప్లేలో పెట్టారు. మరి ఇందులో డిస్ప్లేలో ఉండేటువంటి వస్తువుల్ని మీరు తక్కువ ధర 1 పెట్టి ఎక్కువ ధర 5 పెట్టాలి. మధ్యలో ఉండేవన్నీ ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ముందు ఆడడానికి వచ్చేస్తున్న టీమ్ దహీపూరి. సో ఇప్పుడు ఐటమ్స్ ఏంటంటే నైఫ్, వుడెన్ స్పూన్, టిఫిన్ బాక్స్, ఓవెన్, ల్యాండ్ ఫోన్. మరి ఎవరు ఇక్కడికి వచ్చి ఆడతారు? రండి. తక్కువ ధర దగ్గర 1 పెట్టాలి, ఎక్కువ ధర దగ్గర 5 పెట్టాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. 1 వుడెన్ దగ్గర పెట్టు. స్టీల్ బాక్స్. 3 వచ్చేసి నైఫ్ బాక్స్. 4 ఇంకా టైం ఉంది. టైం ఉంది. 5 కావాలంటే మార్చుకోవచ్చు కదా. నైఫ్ తక్కువ ఉంటుందా? అది కాస్ట్ ఎక్కువ ఉంటది, ఎందుకంటే పెద్దగా ఉంది నైఫ్. కరెక్ట్ ప్లేస్మెంట్ లో పెట్టిన వాటికి 20 points వస్తాయి. స్టీల్ నైఫ్. ఈ రెండే డౌట్ గా ఉన్నాయి, వుడెన్ అండ్ స్టీల్ బాక్స్. 30 seconds ఉంది ఇంకా. అది క్వాలిటీ బాగుందా? చూడు, తీసుకోవడం కాదు, బాక్స్ కాదు, స్టీల్. వుడెన్. క్వాలిటీ బాగుందా? క్వాలిటీ చూడు ఒకసారి. క్వాలిటీ బాగుందా? బాగుందా? అయితే ఇది రెండు చేంజ్. క్వాలిటీ బాగుంది? లేదు, ఇదే ఫస్ట్. ఇది తక్కువ ఉంటది స్టీల్ బాక్స్. అది క్వాలిటీ ఉందా? అంతే, ఫినిష్, ఫైనల్. క్వాలిటీ చెక్ చేయడం బాగుంది, వెరీ నైస్. నేను ఇది చెక్ చేస్తానంటే ఒప్పుకోవట్లేదు. వద్దు, బాగోదు. ఒక్కసారి మళ్ళీ రాజీవ్ కడకల గారు ఫీల్ అవుతారు, బాగా ఫీల్ అవుతాడు. ఎవడో ఎలకల మందు కొనడానికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేశాడంట. అది
నంబర్ 1 వుడెన్ స్పూన్ 32 రూపీస్ నంబర్ 2 టిఫిన్ బాక్స్ 85 రూపీస్ ఇవి రెండు ప్రస్తుతానికి కరెక్ట్ నంబర్ 3 కత్తి 130 రూపాయలు అబ్బా పర్వాలేదు షాపింగ్ కేల్తారా బాగా వెళ్తారు అయితే టెలిఫోన్ ఎంత ఉంటుందో చెప్పు అవి ఎక్కువ నేను అవి కొనను కానీ నా దగ్గర ఫోన్ దహీపూరి వాళ్ళు చాలా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు ఐదు కరెక్ట్ పెట్టడంతో 100 పాయింట్లు వచ్చేసాయి నువ్వేమైనా అడగాలి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అడగొచ్చు ఉత్తర దిక్కున ఊరి రెడీ వన్ ఎందులో డైలాగ్ ఇది కలేజా రెడీ కలేజా డైలాగ్ టేక్ వన్ యాక్షన్ ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి మడుగులు దాటితి అన్ని దాటితి బుటని వేలుతో నెత్తురు పొంగ పులుపు గనుదుట విభూతి ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుతూ చెలగుచ్చు మడివస్త్రంబులు గట్టిది మండలంబుగా మారిన పెంపట భైరవుడై శత్రుని చంప చూచి తినవ్వరు చూడని లింగం నిత్పద్రువ నిత్పన లింగం ఆదిషేదము ఐక్య లింగం పవిత్ర పదం పవిత్ర లింగం కాదమ్మా చెప్పింది మహేష్ బాబు గారి డైలాగ్ అయితే చివరిలో బాలకృష్ణ గారు లాగా తొడగొట్టేవేంటి రీమిక్స్ చేసావా థ్యాంక్ యూ వెళ్ళు భేల్పూరి టీం వాళ్ళు రావాలి ఆక్రోమిక్ వాళ్ళ ఐటమ్స్ ఏంటంటే స్పూన్ సెట్ టార్చ్ టిఫిన్ బాక్స్ ఓపెనర్ కిడ్స్ సైకిల్ సైకిల్ తొక్కి చూద్దామా సుమా ఇరిగిపోద్ది సుమా కూర్చో నేను వెనకాల కూర్చుంటా నువ్వు ఎట్లా కూర్చోయి సో ఎవరు వచ్చి ఇక్కడ ఆడతారు నేను దమ్మా ఆక్రోమెక్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని తక్కువ నుంచి ఎక్కువ ధరకి అరేంజ్ చేయండి స్టార్ట్ నువ్వు అక్కడే ఉండి చెప్తూ ఉండు వన్ వన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఏది పెడతాం ఎది కొన్న 30 సెకండ్స్ ఉంది ఇది మామూలుగానే ఉంది ఎలిమినేషన్ ఉంది ఈ రౌండ్ తర్వాత ఫోన్ చేయాలి అంటే దహీపూరి వాళ్ళు సేఫ్ గా ఉన్నారు ఒక దహీపూరి తినాలి చూడు అయిపోయిందా ఓకే ఆ టెలిఫోన్ అయితే ఓపెనర్ 1 పెట్టారు 2 టిఫిన్ బాక్స్ 3 స్పూన్ సెట్ 4 టార్చ్ అండ్ 5 కిడ్స్ సైకిల్ ఓపెనర్ ఎంత ఉంటుంది 30-40 వెళ్తావా నువ్వు షాపింగ్ కి బా కరెక్ట్ చెప్పావు 30 టిఫిన్ డబ్బా 150 నేను చెప్పిన మూడు నంబర్లు ఉన్నాయి కానీ కొంచెం తిరిగేసేయండి మూడోది స్పూన్ సెట్ బరువుగా ఉందా బరువుగా ఎంత ఉంటుంది 50 రూపాయలు అంతేనా 100 ఉంటాయి 150 నాలుగోది టార్చ్ లైట్ ఎంత ఉంటుందో 250 228 అండ్ సైకిల్ 1500 ఏమిటంత చాలా చిరాగ్గా ఉన్నారు వెళ్ళిపోతాం ఉంటది కదా దీని వల్ల మీకు ఏమర్థమైంది ఎవరు ఇక్కడ పర్మనెంట్ గా ఉండరు ఏది పర్మనెంట్ కాదు కానీ ఈ క్షణం బాగా ఆడేసాయి ఓకే మన దినేష్ కార్తికేయన్ ఎలా ఆడాడు మొన్న దినేష్ కార్తిక్ క్రికెట్ అబ్బాబ్బా ఎరగొట్టాడు కదా 8 balls 26 కొట్టాడు ఇండియాని గెలిపించాడు కాబట్టి మీరు కూడా ఏమైనా చేయొచ్చు పెద్ద అవకాశం లేదు కానీ మీకుండే ఐటమ్స్ వుడెన్ స్పూన్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ సూట్ కేస్ గ్రేటర్ అండ్ గ్రైండింగ్ స్టోన్ స్టార్ట్ స్పూన్ నడబెట్టు చెల్ల టూతి కానత్తలే ఇడిక చూడు అడబెట్టు లాస్ట్
సృజన పెట్టు, నీకు తెలుసు కదా బాగా సుట్కేసి తీసుకెళ్తావు కదా అప్పుడప్పుడు. వుడెన్ స్పూన్ 52 గ్రేటర్ తురిమ్ తురిమ్స్ 74 గ్రైండింగ్ స్టోన్ 200 ప్లేట్లు గ్లాసులు అరే ఇక్కడ తప్పిపోయింది 120 సూట్ కేసు 925 నాలుగు మూడు అయింది మూడు నాలుగు అయింది మీ మూడు మారింది ఇది కరెక్ట్ సో ఎన్ని కరెక్ట్ పెట్టారు 3 కరెక్ట్ 60 పాయింట్స్ అండ్ లీస్ట్ లో ఉన్నది 60 మీరే సో మీరు ఎలిమినేట్ అవుతున్నారు హై విన్ వార్ అందిస్తున్నారు మీకోసం హై విన్ స్మార్ట్ మాప్ అండ్ హై విన్ వారి 3 పీస్ నాన్ స్టిక్ ఎవరికి ఏది కావాలో వచ్చి తీసుకొని లాలీపాప్ నోట్ లో వేసుకోండి తదుపరి రౌండ్ సై ఓకే రెండు టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి రెండు టీమ్స్ మాత్రమే మిగిలాయి ఈ రెండు టీమ్స్ ఇప్పుడు ఆడబోతున్న గేమ్ ఏంటంటే ఇక్కడ కొన్ని బంతులు ఉన్నాయి అటు ఇటు ప్యాడ్స్ ఉన్నాయి మొన్ననే పరీక్షలు రాసేసి ఇవి చాలా ఖాళీగా ఉన్నాయి ఎవరు వాడట్లేదు మళ్ళీ పరీక్షలు స్టార్ట్ అవుతే ఇవి వాడడం మొదలెడతారు అందుకని దీన్ని మేము ర్యాకెట్స్ లాగా వాడుతున్నాం ఇటు అటు నించొని బంతిని దీని మీద నుంచి అటు ఇటు ట్యాప్ చేసుకుంటూ తీసుకెళ్లి ఆ బుట్టలో పడేసేయాలి ఆ బుట్టలో ఎన్ని బంతులు ఉంటే అన్ని 10-10 పాయింట్లు మీకు వస్తాయి ఓకే చేత్తో పట్టుకోకూడదు ఓన్లీ మీరు ఈ ప్యాడ్ తో మాత్రమే ట్యాప్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళాలి రెడీయా రెడీ కమ్ ఆన్ బేల్పూరి తెలుసు కదా స్టార్ మైల ఫైనలీ అయ్యేది ఒక్కరు మాత్రమే ఈ రౌండ్ లో ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళు ఇంకా అయిపోయినట్టే గేమ్ ఇంకొక టీం వాళ్లలో ఇద్దరు పోటా పోటీగా ఆడి స్టార్ మైల టైటిల్ ని విన్ అవుతారు ఇప్పుడు ఎవరు ఆ లాస్ట్ రౌండ్ లోకి వెళ్తారో డిసైడ్ చేసే రౌండే సై 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 రెడీ 1 2 3 గో ఆడు తొందరగా టైం అయిపోతుంది స్లోగా కొట్టు చిన్న చిన్న కొట్టు చిన్న కొట్టు నన్ను చూడకు నువ్వు కొట్టుకుంటూ ఉండు కాన్సన్ట్రేట్ బాగుంది పాకిస్తాన్ వెళ్ళింది చిన్న కొట్టు బేల్పూరి టీం ఒకటే బంతి పడింది 10 పాయింట్స్ దహీపూరి వాళ్ళ టార్గెట్ 40 అలాగైతే మీరు సేఫ్ రండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అది లెక్కలోకి రాదు ఓన్లీ మీరు మాత్రమే ఆడితే లెక్కలోకి రాదు అంతే పట్టుకో పట్టుకో ఓకే రెండు ఇంకో రెండు ఇచ్చే ఇచ్చే మూడు ఓకే చాలు 5 వేసేశారు మీకు వచ్చేసే 50 పాయింట్లు అండ్ లాస్ట్ రౌండ్ ఆడబోతుంది మీరిద్దరే ఎలిమినేట్
ఎలిమినేట్ అయినటువంటి మన బేల్పూరి టీం వాళ్ళకి హైవెన్ వారు అందిస్తున్నారు హైవెన్ టవర్ ఫ్యాన్ అండ్ హైవెన్ వారి హైవెన్ ఎలక్ట్రిక్ కుక్కర్. ఆఖరి రౌండ్ నువ్వా నేనా? నువ్వా నేనా రౌండ్ ఆడబోతున్నారు దహి పూరి వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఆడబోతున్నారు నువ్వా నేనా. మీలో ఎవరు ఒకళ్ళు ఇవాళ చార్మైల టైటిల్ గెలుచుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి పాయింట్స్ మొత్తం మర్చిపోండి. మరి ఇందులో సెగ్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ యానిమేషన్ వీడియో చూపిస్తాము, క్వశ్చన్స్ అడుగుతాము, చూడండి. మీ ఆన్సర్స్ బోర్డు మీద రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, నేను కూర్చుని తింటున్న వెనకాల ఒక బోర్డు ఉండింది, ఆ బోర్డు మీద ఏం రాసుంది? సెకండ్ క్వశ్చన్, ఈ వీడియో ప్రకారం నేను ఏం నాన్ వెజ్ ఐటమ్ తిన్నాను? ఇవిడ అడిషనల్ అడిగేలా ఉంది, తెగరాసేస్తుంది. మూడో క్వశ్చన్, ఈ వీడియో ప్రకారం నేను ఏ డెజర్ట్ ఐటమ్ తింటున్నాను? డెజర్ట్ ఐటమ్, స్వీట్ ఐటమ్. ఈ వీడియో ప్రకారం నేను కూర్చున్న దాని వెనకాల బోర్డు ఏంటి? పద్మావతి తెలియదా? సింధు, రెస్టారెంట్. రెస్టారెంట్, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ వీడియో ప్రకారం ఏ నాన్ వెజ్ ఐటమ్ తిన్నాను? సింధు, చికెన్. చికెన్, పద్మావతి చికెన్. చికెన్, చికెన్, ఓకే, 10 పాయింట్స్ ఇద్దరికి. ఈ వీడియో ప్రకారం నేను ఏ డెజర్ట్ ఐటమ్ తిన్నాను? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్, సింధు, ఐస్ క్రీమ్, అదే రాశారా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఇప్పుడు గేమ్ ఆడతారు. గేమ్ ఆడడానికి మీకు 15 సెకండ్ల టైం ఇస్తున్నాము. ఈ 15 సెకండ్లలో ఆ బ్లాక్స్ ని ఎవరు ఎక్కువగా వీటిలోకి కరెక్ట్ గా పెట్టేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. రెడీ సింధు, పద్మావతి? ఎస్, రెడీ. అండ్ 15 సెకండ్స్ మాత్రమే. రెడీ, లోగా స్టార్ట్ చేయండి. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్! 1 2 3 4 5 6 7 8 సింధుజ 8 80 పాయింట్లు, 1 2 3 4 5 6 7 పద్మావతి 70 పాయింట్స్. ఈ రౌండ్, ఇంతకు ముందు రౌండ్ 2 సింధు నువ్వు బాగా ఆడావు. ఇక క్వశ్చన్ ఆన్సర్లు ఎవరు బాగా చెప్తారో వాళ్లే ఇవాళ మన విన్నర్. ఈ రౌండ్ లో మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే 20 పాయింట్లు వస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్పినా, బజర్ నొక్కి ఆన్సర్ చెప్పకపోయినా -10. ఆన్సర్ తెలిస్తేనే బజర్ నొక్కండి. రెడీ, ఫస్ట్ క్వశ్చన్, లైబ్రరీని తెలుగులో ఏమంటారు? సింధు, పుస్తకాల చోటు. రాంగ్ ఆన్సర్, తినగా తినగా డాష్ తీయగుండు. పద్మావతి, వేము. రైట్ ఆన్సర్. 8లోంచి 3 తీసేస్తే ఎంత? సింధు, 5. రైట్ ఆన్సర్. పెసరెట్టు కాంబినేషన్ ఏంటి? పద్మావతి, ఉప్మా. రైట్ ఆన్సర్. స్మైల్ ప్లీజ్ అని ఎప్పుడు అంటారు? సింధు, ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు. రైట్ ఆన్సర్. మేనత్తా అంటే నాన్నకి ఏమవుతుంది? పద్మావతి, అక్క. రైట్ ఆన్సర్. డజన్ అరటి పండ్లు 20 రూపాయలు అయితే 6 అరటి పండ్లు ఎంత? సింధు, 10 రూపాయలు. రైట్ ఆన్సర్. ఒక చైనీస్ ఐటమ్ పేరు చెప్పండి. సింధు, నూడిల్స్. రైట్ ఆన్సర్. కళ్యాణ తిలకం ఎప్పుడు పెడతారు? పద్మావతి, పెళ్లి. రైట్ ఆన్సర్. కట్టెల పొయ్యిలో ఏం పెడితే పొయ్యి వెలుగుతుంది? సింధు, గ్యాస్ నూనె. రాంగ్ ఆన్సర్. కెరోసిన్. చెల్లెలు, అత్తగారి చెల్లెలు ఏమవుతుంది? పద్మావతి, చెల్లెలు. అత్తగారి చెల్లెలు ఏమవుతుంది? చెల్లెలు. రాంగ్ ఆన్సర్. పుట్టగొడుగు అంటే ఏంటి? వెజిటేబుల్ అంటే. రాంగ్ ఆన్సర్. సముద్రంలోని నీరు ఏ రుచిలో ఉంటుంది? పద్మావతి, ఉప్పు. రైట్ ఆన్సర్. బిర్యానీకి వాడే బియ్యం ఏమిటి? సింధు, బాస్మతి రైస్. రైట్ ఆన్సర్. ఆడియో రిలీజ్ రోజు ఏం విడుదల చేస్తారు? సింధు, సాంగ్స్. రైట్ ఆన్సర్. ఈ రోజు 8 మంది వచ్చి అందులో నుంచి ఎలిమినేట్ చేస్తూ 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 ఫైనలీ స్టార్ మహిళ ఎవరో తెలుసా? పద్మావతి కాదు, సింధు. సర 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 సర
మన రన్నర్ అప్ అంటే పద్మావతి మీకు హైవిన్ వర్ అందిస్తున్నారు హైవిన్ ఇండక్షన్ స్టవ్. విన్నర్ సింధూజ గెలుచుకుంటున్నారు వెట్ గ్రైండర్. మళ్ళీ కలుద్దాం స్టార్ మెల్డీలో. బై బై.